గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ టీచర్. ఈరోజు మనము బోధనోపకరణాలు ఉపయోగం, సామర్థ్యాల సాధనకి అవి ఎలా ఉపయోగపడతాయో, పరిసరాల విజ్ఞానం బోధనోపకరణంలో మైండ్ మ్యాపింగ్ ద్వారా సృజనాత్మకత అనే సామర్థ్యాన్ని ఎలా విద్యార్థుల్లో పెంపొందించుకోవచ్చో చూద్దాము. ఇది పరిసరాల విజ్ఞానానికి ఏ సబ్జెక్ట్ అయినా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ అన్నమాట. దీన్ని బట్టి ఒక్కొక్కరి సృజనాత్మకత ఒక్కొక్క విధంగా బయటికి తీయచ్చు. చూడండి, మై హౌస్, మై హౌస్ నుంచి మై సిటీ, మై స్టేట్, మై కంట్రీ, మై కాంటినెంట్, మై ప్లానెట్. గమనించారా ఏముంది ఇక్కడ? వెరీ గుడ్, మై సిటీ, మై స్టేట్, మై కంట్రీ, మై కాంటినెంట్, మై ప్లానెట్. అంటే హౌస్ నుంచి ప్లానెట్ వరకు ప్రయాణం. దీని గురించి మనం ఎంత విస్తృతంగానైనా మన సృజనాత్మకతను ఉపయోగించి యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇది మన అన్ని సబ్జెక్టుల్లో మన విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతని వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది. నిన్న అర్థం చేసుకొని నిన్న కొంచెం చెప్పాను కదా, దీన్ని బట్టి ఇంకొక యాక్టివిటీ చేయండి అని. ఎవరైనా చేస్తుంటే చూపించండి. విత్తనం నుంచి మొలక నుంచి చిన్న మొక్క, చిన్న మొక్క నుంచి చెట్టు, చెట్టు నుంచి చెట్లు, మొక్కలు లాభాలు. ఇది ప్రతి విద్యార్థి వాడి యొక్క సృజనాత్మకతను బట్టి దీన్ని ఎలా రాయాలో అర్థమైందా? మీరు రేపు వచ్చేటప్పుడు ఇలాంటి కృత్యాలు పని చేసుకొస్తారా? చెప్పండి. చేస్తాను.